వంద లేకపోతే రెండు లేనన్న. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం మండ నాకు ధైర్యం వెంటే బంధము రక్త సంబంధము. మా డాడీ వైండ్ ఎప్పుడు మా అమ్మ ఒక్కటి ఉన్నది. రోడ్ మొత్తం జామ్ ఉన్నది అన్న, మొత్తం రోడ్ మంచి ఉన్నాడు అంటే వచ్చిండ్రు కదన్న పబ్లిక్, లేకపోతే ఎందుకు వస్తారు ఎవరు? ఎవరా జనాన్ని కొట్టి డాన్ అయ్యానందే, నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. చూపిద్దాం తడాక మనదే రాయిలాక, చూపిద్దాం తడాక మనదే రాయిలాక. కాల్లో ఒకడు ముంగటి నుంచి వాడికి రచ్చ కొడుతున్నారు. అక్క నేను అమ్మని ఇట్లా గలీజ్ గలీజ్న మా తమ్ముడిని ముంగటి నుంచి రచ్చ కొట్టినారు. కాల్ వచ్చింది కాబట్టి వీడు అడుగు బయట పెట్టిండు. ఆ టైంలో వాడు బయటికి వెళ్ళనే వెళ్ళాడు. ఎవరన్నా చంపారు అనుకుంటారా? నిజంగా యాక్సిడెంట్ అనుకుంటారా? లడాయి బోల్తే జాతా లేకన్ కుసుకు మారతానైతా బయట వారి ఆరాధించిన ఐసావర్రా ఐసావర్రా అంటే. నువ్వు అన్న గురించి, అన్నకి ఇట్లా అయిపోయిన తర్వాత నువ్వు టవాల్ ఇప్పు ఒకసారి. సో అది ఎందుకు వేసుకున్నావు నువ్వు అన్న గురించి? అన్న గురించి అన్న అన్న లేకపోతే ఉండలేనన్న. మా అమ్మ గురించి ఒక్క మాట అయినప్పుడు మా అమ్మకి అస్సలు టెన్షన్ ఇవ్వకపోవాడు. ఇసుకు బోల్తే ప్యార్ మాకి దువామే రోరే బద్బామే మధురం సమజ్ఞాల సమసక్త మీరు జాన్. అసలు ఏం కావాలి మమ్మీ, ఏమైనా తక్కువ ఉందా? అన్ని వాడు చూసుకుంటు మా డాడీ తర్వాత బయట ఇసుకు మారుతానే రోడ్డు సీటర్ బుర్ర నేనే ఓ పూర జూటే బాతా పూర నా బుద్ధం కర్ణగా బాతా గాడి కా జో ఉఠా రా భయ్యా వో భీ బహుత్ పహలే కా హై వో బహుత్ పహలే కా హై భయ్యా అబ్ ఇస్కా యాక్సిడెంట్ హోయ్ బాద్ మే వో వీడియో డాలే. సో అయితే మీరు ఇన్ని గణం బాధలు చెప్పుకుంటున్నారు, చాలా మంది బయట ఏమంటున్నారు అంటే ఎక్కువ సంపాదించిండు అది ఇది అని చెప్పి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి ఇప్పుడు మీరు ఉండే ఇల్లు చూసిన నేను, అది కూడా రెంట్కే అంట. రెంటే అంట? అదే చాలా సంపాదిస్తే అన్న మేము ఇసుంటే రూమ్ లో ఎందుకు ఉంటుండే? చాలా రకాలుగా బయట అంటే బయట ఒకటి చూపిస్తారు లోపల ఒకటి, అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే ఇంత ఎమోషనల్ అయిపోయి వీళ్ళ గురించి వీళ్ళ కష్టాలు చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. సో చాలా మంది చాలా రకాలుగా పెట్టిర్రు అంటే అవి వాస్తవాలా కాదా ఎవరికి తెలియదు, అంటే వచ్చి అవి వాస్తవాలా కాదా అని తెలుసుకొని వేస్తే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎవరు వచ్చినా ఇట్లా తప్పు తప్పుగా వార్తలు పెడితే ఇట్లా అట్లా కోపం వచ్చి వాడు అట్లా చేసుకుంటుంది. మరి మీరు రియాక్షన్ లేనా భయ పోలీస్ వాళ్ళతో లేనా రియాక్షన్? ఏ సబూత్ మీరు అబ్బాయిగా నా మీద ఖరాబ్ కరేనా? ఇప్పుడు భారానా భయ మాతో ఎక్కి చాలు వరకు జీవరాయ్యా మీటవరు. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషివా చౌదరి. సో ఈరోజు ప్రెసిడెంట్ మనం శ్రీకాంత్ స్టంటర్. సో మీ అందరికి తెలుసు రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఆయన మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, అంటే నెగిటివ్గా చాలా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు నిజంగా ఈయన నెగిటివ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన పైన నిజంగా అంటే రౌడీ అది ఇది అని అంటున్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి నేను రావడం జరిగింది. సో వాళ్ళ ఇంటి దగ్గర రాగానే వాళ్ళ ఇల్లుని చూస్తే అసలు చాలా ఘోరంగా ఉంది వాళ్ళ ఇల్లు కానీ. సో ఇంట్లోకి ఎంట్రీ అయ్యగానే వాళ్ళమ్మకి కూడా హెల్త్ బాగాలేదు, పడుకొని ఉంది. సో వాళ్ళ తమ్ముడితో నేను మాట్లాడడం జరిగింది. సో అందరు వచ్చి అన్న గురించి ఎక్కువ మాట్లాడుతుంటే అమ్మకి హెల్త్ బాగాలేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కువ ఆలోచిస్తుంది అమ్మ గురించి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన ముందే ఉంది, వాళ్ళతో మనం మాట్లాడదాం. అసలు శ్రీకాంత్కి అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. సో నమస్తే. సో ఎట్లున్నారక్క? ఎట్లుంటామన్నా, తమ్ముడిని పోగొట్టుకున్నాం.
నడుస్తుంది ఇప్పుడు. అమ్మ చూస్తే చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయింది ఆమె కొడుకు గురించి. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు అయితే నేను ఇంట్లో లేనన్నా. మా మమ్మీ, మా చిన్న తమ్ముడు, మా పెద్ద తమ్ముడు ఇంట్లో ఉండే. ఆ రోజు వాడికి ఒక కాల్ వచ్చిందంట. ఆ కాల్లో ఒకడు ముంగటి నుంచి వాడికి రచ్చ కొడుతున్నారు. అసలు గలీజ్ గలీజ్ మాటలు తిడుతున్నారంట వాడికి. నీకు నువ్వు రారా, నీకు దమ్ముంటే అసలు నీకు ఆటోకి డబ్బులు లేవా, కార్ పంపియనా, నీకు నీ అక్కని నీ అమ్మని ఇట్లా గలీజ్ గలీజ్న మా తమ్ముడిని ముంగటి నుంచి రచ్చ కొట్టినారు. రచ్చ కొట్టే వరకు వీడు ఆడికే పోయిండా, మళ్ళీ వాడికి పిలిపించినారా, ఇవన్నీ అయితే మాకు తెలియదు. కాల్ వచ్చింది కాబట్టి వీడు అడుగు బయట పెట్టిండు. ఆ టైంలో వాడు బయటికి వెళ్ళనే వెళ్ళాడు. సో అయితే అసలు ఏం జరిగింది అంటే, ఎవరన్నా చంపారు అనుకుంటారా, నిజంగా యాక్సిడెంట్ అనుకుంటారా? అది ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని తెలుసు అన్న మాకైతే. ఇప్పుడు చంపినారంటే మనం అయితే చెప్పలేము, ఎందుకంటే వాడికి యాక్సిడెంట్ అయింది. అంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది వాడికి. ఆ టైంలో వాడికి అట్లా రచ్చ కొట్టి బయటికి, అసలు ఆ కాల్ ఎవరిది, అసలు ఆ కాల్ లో అసలు మాటలు ఎవరు చెప్పినారు, అది మాకు ఇప్పటిదాకా తెలియదు. ఓకే, ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఫోన్ పిఎస్ లో ఉన్నది. పిఎస్ లో ఉంది. సో ఇప్పుడు అన్న వెళ్ళేటప్పుడు నువ్వే ఉన్నావు అన్న దగ్గర ఇంట్లో ఆ రోజు? ఏమైంది ఆ రోజు? ఆ రోజు కాల్ వచ్చింది అన్నకి. అన్నకి కాల్ వస్తే అన్నం తింటున్నా. ఆ రోజు నేను డైరెక్ట్ ఇంటికి వచ్చిన అన్నం తింటుండు, కాల్ వచ్చింది. అప్పటికే క్యారీ శ్రీకాంత్ కాయ అమ్మ అట్లా అక్కని అక్కని బుద్ధి అట్లా ఎత్తిండ్రు. ఓకే, అంటే ఒకటిసారి వస్తున్నా అని పోయిండు. నేను అన్న కూడా వస్తా అన్న అంటే వద్దురా ఉండు ఇంట్లో ఉండు, నువ్వు వచ్చేసా ఖాళీ మాట్లాడి వస్తా అని పోయిండు. ఇట్లా చాలా అట్లా ఇట్లా కాల్ వచ్చింది అన్న, ఇట్లా మీ అన్న అని ఇట్లా అయింది రా అన్న అంటే నరుకుంటా పోయినా. నరుకుంటా పోయినది ఆడ మొత్తం యాక్సిడెంట్ అయింది అన్న. చిన్న యాక్సిడెంట్ అనుకున్నాం, అంటే మాకేం తెలుసు అంత పెద్దగా అవుతుందని. మేము అనుకున్నాం చిన్న దెబ్బలు తాకినాయేమో అని మేము అనుకున్నాం. నేను కూడా ఇక్కడ ఉండా అన్న, నా పెళ్ళయింది, నేను బయట ఉంటా. మమ్మీ కాల్ చేసి చెప్పింది. మమ్మీకి కనుకున్నా నేను, అసలు ఆ టైం వాడు ఎందుకు బయటికి వెళ్ళిండు మమ్మీ అంటే, ఆడు మంచిగానే ఉండే బిడ్డ, తిన్నాడు చేసిండు ఇంట్లోనే ఉన్నాడు. వాడికి బయట నుంచి కాల్ వచ్చి రచ్చ కొట్టినారు, వస్తున్నా ఇప్పుడే వస్తా వచ్చి మాట్లాడతాను ఇంతే అన్నాడు. వాడు పోయిండు, అదే లాస్ట్ మాట అమ్మ తమ్ముడిది. సో పోస్ట్ మార్టం అయిందా? రిపోర్ట్స్ ఏమన్నా వచ్చినాయా? రిపోర్ట్స్ రాలే. సో ఇప్పుడు అన్న మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, అంటే రౌడీ అంటున్నారు, సో అది చేసిండు ఇది చేసిండు అని చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు నువ్వు అన్న అన్న వల్ల తమ్ముడివి, సో నీకు అన్న గురించి మొత్తం తెలుసు. సో అన్న ఎట్లుంటుండే ఇంట్లో, ఇంట్లో గానీ బయట గానీ ఎట్లా ఉంటుండే అన్న? మీరు అబ్బాయి సుక్కు సత్య వచ్చారు బురానే కరా, మీరు అబ్బాయి వచ్చారు కదా, దొస్సు అని ఖరాబ్ కట్టి చూసుకో. లడాయి బోల్తే జాతా లేకిన్ కిస్కు మార్తానే కాంప్రమైజ్ కడతా, లేకిన్ దొస్సాని మా నామ ఖరాబ్ కలియా ఇసుకు ఇసుకు బులాతే లడాయి వద్దుగా ఇసుకు బులాతే, లేకిన్ మీరు అబ్బాయి కిస్కు మారుతానే సార్ రోడ్డు సీటర్ బుర్ర, లేక నేనే ఓ పూరే జూటే బాతాయి పూర నామ పుద్దం కరణకే బాతాయి ఓ మీరు అబ్బాయి అసలు తానే సరానే కుజిపినే కరా, మీరు అబ్బాయి తాత బోల్తూ సార్ రోడ్డు సీటర్ ఏం బోతే మరే బా 2000-3000 పబ్లిక్ అబ్బాయి కరే రౌడీ 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 బోల్కే మరే భాయ్కు ఐసా బతా దియే భయ్యా క్యా రౌడీ కరా బోల్తు ఇస్కు హి బులాతే థే లడాయా హువే పంచాద్ హువే ఇను కమ్ ఉమర్ మే నామ్ బహుత్ కమా లియా మేరా భాయ్ టాటూ ఆస్టీ సే ఔర్ హమారే కన్ కుత్తోం కా జో పప్పీ కా జో రహతా వో భీ జో కర్తా హూ ను హమారే పాస్ కుత్తోం కా కారోబార్ భీ ఏక్ మహీనా హమాకు జ్యాదా భీ ఆతా ఏక్ మహీనా కమ్ భీ ఆతా పూరా దేఖనే కా మేరా భాయ్స్ థా హమాకు టోటల్ రౌడీ రౌడీ బోరా రౌడీ కర్కే హమాకు క్యా कुछ भी नहीं है ना रौड़ी, उसका मरते कि उसका नाम रौड़ी आ गया, कई के लिए आया ना. उन्होंने हर जने को अच्छा ही बोल के चला, हर जने अपना ही आदमी बोल के चला. बीच में भी एक इंटरव्यू आया मेरे भाई का, उसमें भी बोला कि मेरे को एक जना अच्छा बनाया, एक जना हीरो बनाया, एक जना जीरो बनाया, एक जना मेरे को क्या क्या की बनाया बोल के ये भी बात मेरा भाई बोले सो है. సో ఇప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేదు, అసలు ఏమైంది అమ్మకి? అమ్మకి మాటి మాటికి ఇట్లా వచ్చి అడుగుతున్నారు, మీ కొడుకు ఇట్లా చేసిండు, కొడుకు అట్లా చేసిండు. ఇంత పెద్ద కొడుకుని ఆమె పోగొట్టుకుంది. ఇప్పుడు ఇవన్నీ ఆమె మాటలు అందరు వచ్చేసి మాటలు ఆమెకు చెప్తుంటే ఆమె డిప్రెషన్లో వెళ్ళిపోతుంది. ఆమె 2 డేస్ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ ఉంది మా మమ్మీ. నిన్న మా తమ్ముడు దినాలనే తీసుకొచ్చినాం, ఆయన ఆమెకి ఇప్పుడు హాస్పిటల్ తీసుకోవేదే ఉంది. మాటి మాటికి కొడుకు పేరు ఇట్లా కొడుకు ఇట్లా చేసిండంట, ఈ మీ కొడుకుకి ఇట్లా పేరుందంట, అటువంటి మాటలు ఏ తల్లి వింటది. చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతుంది మా మమ్మీ. సో ఆచార్య కోత సరే మరి ఆచార్య కోత నే బోలే బా రౌడీ మరి బదులాం కర్రే కాదా ఓ సింగారే కోత కర్రా బదులాం
जिंदा रहे होते भी करते एक नाम रहता था, मरे बात करते क्या आता बैल लोगों को। मर गया सो भाई को तो हम सामने नहीं ला, आता तो नहीं ना भैया हमारा भाई, अब हमारे भाई को इतना बदलाम गायकू कर रहे, ऐसा बात बात पे राउडी राउडी क्या करा राउडी, लोगों के लिए जाता था भाई, लोगों के लिए नाम खराब कर लिया मेरा भाई, उतना नाम कमाया भी मर गए बाद में राउडी राउडी बोल के बोल रहे हमारे भाई को। वो गाड़ी का जो उठा रहा भैया, वो भी बहुत पहले का है, वो बहुत पहले का है भैया। अब इसका एक्सीडेंट हुए बाद में वो वीडियो डाले, वो सुबह में दोपहर में करे सो वीडियो, उसका रात को देतू आ 10:30-11 बजे देतू आ इसका वो वीडियो डाल रहे बाजू में, वो रात को वो वीडियो करता, वो गाड़ी का ऐसा उठाना करना बहुत पहले करे सो है भैया। అవును అంటే స్టంట్ చేసుకుంటా, నాకే బూతులు తిట్టా చేసి నాకు మానేసిపించిండు, ఆడు కూడా మానేసిండు, అమ్మమ్మ తోటి చెప్పించిండు, మళ్ళా ఎందుకు వేస్తామన్నా మేము రైడింగ్. అది నెక్లెస్ ఎప్పుడో వీడియో అది, అప్పుడు లెల్ అంటే ఫైర్ బ్యాక్ అన్న, అది నేను చూసిన అది డియో, వేరే డియో, ఇది నా డియో, నా డియోకి స్టికర్ ఉంటాయి, ఆ డియోకి ఉండదు. అలా ఇది ఇది చేస్తుండ్రు ఇట్లా వీలింగ్ కొట్టుకుంటా పోయి ఇట్లా అయిన అని, నాకు కాలన్నా ఏం కాలే అట్లా. సో అంటే మరి యాక్సిడెంట్ ఎట్లా కావచ్చు, యాక్సిడెంట్ కాల్ చేసి పిలిచినా లేకపోతే పోతుంటే అన్న? ఓకే అంటే ఇప్పటికి కూడా మీకు అది ఏందో తెలియదు, హిస్టరీ అది అసలు ఎట్లయిందో తెలియదు. సో అక్కడ సీసీ కెమెరాలు అవి ఏమైనా చూడడం తెచ్చుకుంటలేరు అన్న చార్గట్ పిఎస్. ఓకే ఇంత చెప్పిన వాళ్ళు ఇంటలేరు, తెచ్చుకుంటలేరు, పోతే ఆడ పంపించేసారు. సో కేసు పెట్టిరా మీరు? సో కాల్ చేస్తురా పోలీస్ వాళ్ళు, ఏమైతుంది? ఇప్పుడు దాకా ఒక కాల్ రాలే, ఏం రాలే. ఓకే సో రీసెంట్ గా మీ నాన్నగారు కూడా చనిపోయారంట కదా, సో ఏమైంది నాన్నకి? నాన్నకి హెల్త్ బాగాలేకుండే అన్న, మా డాడీకి దమ్ ఎక్కుతుండే, టీవీ ఉండే. మా డాడీ ఒక 8 మంత్స్ అవుతుంది, మా డాడీ చనిపోయిండు. మా డాడీ తర్వాత ఒక నెలలో మా నాన్నమ్మ చనిపోయింది, తర్వాత మా తాత, ఇట్లా మా ఇంట్లో 4 చనిపోయిండు. ఇప్పుడు ఈయనతో కలిపి 5 అన్న, మొత్తం 1 సంవత్సరం లోపల 5 మందిని మేము పోగొట్టుకున్నాం. మా నాయన, మా నాన్నమ్మ, మాకు ఇంటికి ఎవ్వరు పెద్ద దిక్కు లేదన్న, అందరు పెద్దోళ్ళు వెళ్ళిపోయినారు. మా మమ్మీ, ఈడు, మా పెద్దోడు, పెద్దోడే అన్ని చూసుకుంటుండే, ఇల్లు రెంట్ నుంచి మాకు తిండి అన్ని వాడే చూసుకుంటుండే. ఇప్పుడు ఈడు చిన్నగా ఉన్నాడని మేము వీడికి పంపించకపో. సో అయితే మీరు ఇన్ని గణం బాధలు చెప్పుకుంటున్నారు, చాలా మంది బయట ఏమంటున్నారు అంటే ఎక్కువ సంపాదించిండు అది ఇది అని చెప్పి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి ఇప్పుడు మీరు ఉండే ఇల్లు చూసిన నేను, అది కూడా రెంట్కే అంట, రెంటే అంట. అదే చాలా సంపాదిస్తే అన్న, మేము ఇసుంటి రూమ్ లో ఎందుకు ఉంటుండే? బడా అపార్ట్మెంట్ అన్న, ఓన్లీ పబ్లిక్ మెంబర్స్ ఉన్నా ఇంటర్ రూమే సగడతా పైసా గీసా సరే అయితే మా యాంతో అయితే బడా అపార్ట్మెంట్ మీద అయితే మా అమ్మకాన్ని 5 కారా 5 గాడి ఆసరి అయితే మన ఘర దేవు అన్న ఉన్నాయో మన ఘర దేవు కలిసా జిందా రేకోత్ ఫిర్ తుమారా భాయ్ ఐసా హై బోల్ కే మర్ గే బాద్ మే యే బాత్ క్యూ ఆ రహే మేరే భాయ్ కే ఉపర్. సో బ్రో అంటే అన్న కూడా సో ఎక్కువ అమ్మ గురించి ఎక్కువ వీడియోస్ తీస్తుండే, అమ్మకు బూతులు ఎక్కడతా అమ్మకు ఖుషిగా అనేది ఆశకోబా మరి అమ్మ పెట్టి తీసుకోబోళ్ళు బాయ్ బాయ్కి వారి ఆరాధించిన ఇసాబుర్రా ఇసాబుర్రా బూత్ గెలిచి కదా పూరా. మా అమ్మ గురించి ఒక్క మాట అయినకపో, మా అమ్మకి అస్సలు టెన్షన్ ఇవ్వకపోవాడు, అస్సలు ఏం కావాలి మమ్మీ ఏమన్నా తక్కువ ఉందా ఇది అన్ని వాడు చూసుకుంటు, మా డాడీ తర్వాత అన్ని వాడు చూసుకుంటు. సో మీరు చెప్పండి బ్రో, అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్ కదా మీరు, సో ఎట్లా ఉంటుండే బ్రదర్ మీతో? ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తుండే, మంచిగా అందరి ఎంబర్ జరుగుతుండే. కొట్లాట ఆయన ఏం ఒక కేసు లేదు ఆయన తరఫు నుంచి, అందరు వేరే తరఫు నుంచే ఆయన వెళ్తుండే, ఆయనది ఏం అసలు లేదు. ఆయన కాల్ చేసి అవి చెప్తుండే కానీ నాది కొట్లాటలు లేవు ఏమి లేవు. ఓకే అంటే ఎప్పటి నుంచి పరిచయం నీకు శ్రీకాంత్ బ్రో? శ్రీకాంత్ చానప్ప నుంచి పరిచయము, కానీ మేము ఎక్కువ టచ్ లో ఉండకపోయేది. ఓకే ఎక్కువ టచ్ లో ఉండకపోయేది, ఏమైనా ఉంటే కాల్ చేసేది వస్తుండే, ఏమైనా మాట్లాడుతుండే అంతే, ఒక్క దాంట్లో అయినా సరే అంతే మాట్లాడుతుండే. ఓకే సో మీతో ఎట్లుంటుండే అన్న, అంటే మీ ఇద్దరు బాండింగ్ బ్రదర్స్ ఎట్లా ఉంటుండే అన్న? నాకు నాకైతే చాలా ప్రారంభిస్తుంటే అన్న, నాకు అరే నాకు కొడితే కూడా నాకు ఎవరు నాకు కొడితే కూడా ఒక సెకండ్ వస్తుండే, కానీ మా అన్న పోయినప్పటి నుంచి నాకు చేరిగిపోయింది అన్న. అయితే నువ్వు అన్న గురించి అన్నకి ఇట్లా అయిపోయిన తర్వాత
నువ్వు టవాల్ ఇప్పు ఒకసారి. సో అది ఎందుకు వేసుకున్నావు నువ్వు అన్న గురించి? అన్న గురించి అన్న, మా అన్న లేకపోతే నేను ఉండలేనన్నా. మా అన్న నాకు ధైర్యం, మా డాడీ పోయిండు, ఎప్పుడు మా అమ్మ ఒక్కటి ఉండదు, ఇంకా వాళ్ళు మా అక్క పెళ్ళి అప్పది మా అక్క ఆడ ఉంటుంది, కానీ ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం అన్న. సో అంటే వీళ్ళు ఇంత ఎమోషనల్ అవుతారు, నాకు ఎట్లనో ఉంది అంటే చాలామంది చాలా రకాలకు బయట, అంటే బయట ఒకటి చూపిస్తారు లోపల ఒకటి, అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే ఇంత ఎమోషనల్ అయిపోయి వీళ్ళ గురించి వీళ్ళ కష్టాలు చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. సో చాలామంది చాలా రకాలుగా పెట్టిర్రు, అంటే అవి వాస్తవాలా కాదా ఎవరికి తెలియదు, అంటే వచ్చి అవి వాస్తవాలా కాదా అని తెలుసుకొని వేస్తే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నా. అంటే రౌడీ కానీ అంటే ఏదేదో చేసినా అని అంటున్నారు. సో ఒకవేళ ఈయన పైసలు సంపాదిస్తే, శ్రీకాంత్ బ్రో పైసలు సంపాదిస్తే నిజంగా ఇట్లాంటి ఇల్లు కూడా ఉండదు. మీకు ఇల్లు కూడా చూపిస్తే ఒకసారి మీరు చూడండి. సో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మను వాళ్ళ ఇల్లును వీళ్ళ మాటలను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఏం కావాలనుకుంటున్నారు అసలు మీరు? మా తమ్ముడికి ఇంత చెడిపోయిన పేరు ఎందుకు వచ్చిందన్న? మా తమ్ముడికి ఇసొంటి పేరు ఎందుకు తీస్తున్నారు? ఆడున్న అన్ని రోజులు మంచిగా పేరు సంపాదించుకుంటూ ఇప్పుడు మీ ఇసొంటి మాటలు చెప్పి వాడికి ఇంత చెడ్డ పేరు ఎందుకు తీసినారన్న? అది ఒక్కటి న్యాయం కావాలి మాకు. ఓకే, ఇప్పుడు లోకల్ లీడర్స్ ఎవరన్నా మీ దగ్గర రావడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా? లీడర్స్, పొలిటికల్ లీడర్స్ అంటే ఓకే. సో అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి సెలబ్రిటీస్ కి వచ్చినంత వాళ్ళకంటే ఎక్కువ మంది రావడం జరిగింది, అంటే చనిపోయినప్పుడు సావుకి. సో అంతమంది వచ్చారు చాలా మంది. సో ఒకవేళ ఈయన బ్యాడ్ అయితే ఎవరు రారు నిజం? బ్యాడ్ ఎవరు రారన్న, ఎందుకంటే అందరు అంటున్నారు పైసలు గురించి, పైసలు గురించి అందరు ఎందుకు వస్తారన్న? రాడేషన్ కూడా అన్నారు అంత మంది ఎందుకు వస్తారు అట్లా ఉంటే, రాకపోతే అట్లా అంటే 10 మంది 20 మంది వస్తుంటే అంత రోడ్ మొత్తం జామ్ ఉన్నది అన్న, మొత్తం రోడ్ మంచి ఉన్నాడు అంటే వచ్చిండ్రు కదన్న పబ్లిక్, లేకపోతే ఎందుకు వస్తారు ఎవరు? సో అన్న నువ్వు ఎప్పుడన్నా గొడవ పడుతుండేనా? లేదన్న, నాకు ఒక్క కూడా కొట్టాడన్న, ఏమన్నాడు నాకు ఏం కావాలన్నా, నాకు బట్టలు బట్టలు అయితే మొత్తం ఎంత 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 ఇప్పిస్తుంటాన్న, నాకు ఎంత తక్కువ చేరేవాడు, అందరిని మంచిగా చూసుకుంటు మా మమ్మీ నా బోర్రే మధ్యతో అంటుంటాడు. సో తమ్మునికి మీకు ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా గుర్తుందా మీకు? చాలా అన్న, మేము కలిసిన రోజులు, మేము మాట్లాడుకున్న రోజులు. సో ఏమంటుండే ఎక్కువ మీ పిల్లప్పుడు ఏదన్నా ఏదన్నా జరిగిందా? ఆడు చిన్నగుండే నా పిల్ల, ఎప్పుడు మీరు ఆడు చిన్నగుండే, ఇప్పుడు ఆడికి కూడా చేసుకో అని అన్నాం. ఇది ఇదేందన్న, మళ్ళీ ఇంకొకటి కూడా వెళ్ళింది, అమ్మాయిలు అవి ఇవి పెళ్ళి అయింది అంటున్నారు. ఎందుకైతే దాని పెళ్ళి అయితే పిల్లక ఉండకపోవా ఇంట్లో, పెళ్ళి అయింది ఏమేమో మాటలు తీస్తున్నారు, అసలు వాడికి పెళ్ళే కాలేదన్న, పెళ్ళే కాలేదు, అమ్మాయిలు ఇమ్మాలి అంటున్నారు. పెళ్ళైనా ఇప్పుడు వస్తుండే కదా ఒకవేళ చనిపోయినప్పుడు. అంటే చాలా ఇన్స్టాగ్రామ్ లో అన్నీ ఫేమస్ కదా వీళ్ళు, అట్లా అని వాళ్ళు కాల్ చేసినా అస్సలు పట్టించుకోకపో. అయితే ఎక్కువ టాటోస్ వేస్తుండేనా అన్న? స్టూడియో ఉందా మనకి అన్నకి? స్టూడియో ఇంట్లోనే వేస్తుంటే. ఇంట్లోనే వేస్తుంది. ఇప్పుడు నీకు అవన్నీ వేసింది అన్ననేనా? మా అన్న వేస్తుంది. ఓకే, అది అన్నద ఫోటోనేనా? అన్న ఫోటో. ఓకే, ఇది రీసెంట్ గా వేసుకున్నావా ఇది టాటో? ఆయ్ రీసెంట్ వేసుకున్నా. ఇది 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 మొన్న కొట్టినా కదా, అది మొత్తం నెత్తి వాళ్ళు. అసలు మెంటల్ అయిపోతున్నా అన్న, ఎవరు వచ్చినా ఇట్లా తప్పు తప్పుగా వార్తలు పెడితే ఇట్లా అట్లా కోపం వచ్చి వాడు అట్లా చేసుకుంటుంది. సో ఇప్పుడు మీకు జస్టిస్ కావాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో మీరు పోలీస్ వాళ్ళతో మాట్లాడాలి ఫస్ట్, వాళ్ళు ఏమంటారో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్, ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా సీసీ ఫుటేజ్ తీస్తారు ఫస్ట్. సో ఇట్లా అయ్యిందని చెప్పి అది ఇంకా తీయలేరు అంటే మీకు ఏమైనా పోలీసులు ఏమైనా పార్షాలిటీ చూపిస్తారు అనుకుంటున్నారా లేకుంటే ఏంటి? పోలీసులు అంటే ఇప్పుడు మేమైతే ఇప్పుడు ఆడికి పోలే అన్న, మేము పోవాలి, ఇప్పుడు ఇవే అవుతున్నాయి మాకు, ఇప్పుడు ఇడు 10 రోజుల వరకు బయటికి వెళ్ళకూడదు కదా, అట్లా అని మేము ఇంకా ఆయన వాళ్ళ దగ్గర పోలేదు, ఇంకా వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ కనుక్కోవాలి. ఓకే, సో మీరేమైనా పని చేస్తారా? లేదు, ఇంట్లో అంటున్నా ఆడు పనికి కూడా పోకుంటారు, ఇంట్లో ఇంట్లో ఉంటే తినిపిస్తా ఉంటుంటే అన్న. ఓకే, అంటే నేనే పని చేస్తాను, నువ్వు చేయొద్దు, ఇంట్లో ఒక్కరిని చూసుకో, ఒక్కరిని అన్నం పెట్టు టైంకి అనుకుంటే ఖాళీ. ఓకే, చూసుకుంటాను మొత్తం. అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది? అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది. సో అంటే మొత్తం ఇల్లు మొత్తం నడిపేది శ్రీకాంత్ బ్రో? శ్రీకాంత్. ఓకే, సో ఇప్పుడు శ్రీకాంత్ బ్రోనే లేడు, మరి ఇప్పుడు ఎట్లా?
ఇప్పుడు అదే కదా నా బాధ, అందరు ఇట్లా అంటున్నారు మా అన్న అది ఇది అని మొత్తం పేరు ఖరాబ్ చేస్తుంటారు మా అన్న గాంధీ. ఉన్నప్పుడే తేమల్లే వచ్చారే కొత్త గుజిపినా పోలే అబ్బోర్రే పూరా బోల్తా రాజు వచ్చా స్కూల్ ఎక్కిచెల్తా భగవాన్ బురా అయితే మీకు చదువుతా బురా రేతో సుత్క మడరా గలైతే తల్లికి నేసకేసాకర్తా పూరా గలైతే పోయా పూరా. అంటే ఒకప్పుడు అన్న చెడు పనులు చేసిండు జైలుకి వెళ్ళిండు ఇవన్నీ అంటున్నారు. ఓ ఉస్కే లడైనారైతే బా పూర భారవాళ్ళంకి అయితే పూర భారవాళ్ళంకి వయసే కరేసో పూర భారవాళ్ళే పూర భారవాళ్ళే బులాతే ఐసా 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 ఇద్దర ఐసా హోవా ఇద్దర ఐసా హోవా ఇనా ఉస్కు పూర పబ్లిక్ ఫేమస్ కర్ దేసే ఉస్కోనే హోవా ఉస్కోన్ రోయితే సరే అవుతా అబ్ తక్ జైల్ మే రహతా సరే తో అతా బోరే జైల్ కు గా హోయా లేకన్ మేరా వయసా నీ హై బా పూర భారవాళ్ళంకి వయసే పూర నామ హో కరే ఉస్కు. లోగోకి పరేషానీ అప్నే పరేషానీ సమస్తా థా లోగా పరేషాన్ మే హై బోలే తో మేరా భాయ్ దేఖ్ నహీ సక్తా థా ఘర్ మే బులాకే ఖానా ఖిలాకే పైసే భీ దేతా మేరే అమ్మా సే పైసే దిలాతా థా అమ్మా జరా ఇస్కో ఐసా ఇస్కే అమ్మా ఐసా దవాఖానే మే జరా పైసే దే మే దే తో ఫిర్ బోల్ ఇట్లా ఇస్తుంటే అన్న అందరు అంటారు మా అన్న పైసలు 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 చేస్తే మాకు మంచిగా చూసుకుంటుండే అన్న ఇల్లు ఉంటుండే మాకు అన్నీ ఉంటుండే ఆడ ఇట్లా పైసలు గుంజుకుంటున్నారు అట్లా ఇట్లా అని మాట్లాడితే మాకు ఇల్లు ఉంటుండే అన్నీ ఉంటుండే మాకు ఇప్పుడు మేము కిరాయి ఇంట్లో ఎందుకు ఉంటుండే అన్న. దీనికి ఎంత కిరాయి ఇప్పుడు మీరు ఉండేది? దీనికి మొత్తం కలిపి మాకు 9000 అట్లా పడుతుంది అన్న. అంటే ఇప్పుడు ఇల్లు రెండు మొత్తం పెద్దగా ఉంది కదన్న, మొత్తం 8000 కరెంట్ బిల్లు నల్ల బిల్లు అన్నీ కలిపి కుక్కలు అది అవన్నీ వాడే చూసుకుంటుండే. కుక్కలు అంటే ఉట్టే కావు కదా అన్ని కలిపి మాకు బాగానే పడుతుండే అన్న. కుక్కల భోజనం మళ్ళీ వాళ్ళకి ఇంట్లోకి. సో లాస్ట్గా ఎప్పుడు మాట్లాడిండు మీతోటి శ్రీకాంత్? నాతోనైతే 2-3 డేస్ కింద మాట్లాడిండు. అంటే మా పాప ఉంది, పాప గురించి అడుగుతుండే అశు ఏం చేస్తుంది, స్కూల్ పోయిందా తిన్నదా అని. ఆమె గురించి బాగా మా డాడీ పోయినప్పటి నుంచి వాడు బాగా చూసుకుంటుండే మా పాపని. అసలు వాడు ఏమో నాయన లెక్క మేము చేసుకున్నాం. మా పాప గురించే ఫోన్ చేసి మాట్లాడుతుండే, మామ ఇట్లా మామ అట్లా పిల్ల తిన్నావా అక్కడ తిన్నా తిన్నారా ఏడున్నారా ఇంట్లోనే ఉన్నానే వస్తున్నా. సో మీరు ఎక్కడ ఉంటారు? నింబూరిగడ్డ. ఓకే, సో వస్తా ఉంటారా? వస్తా పోతుంటా, ఈయనే ఇల్లు కాబట్టి వస్తా పోతుంటా. కలుస్తాడు, మాతో ఉంటాడు, మాతో తింటుండే నాతో అన్ని. కానీ ఇటువంటి బయట విషయం నాతో చెప్పకపో. ఓకే, ఏం లేదు, టెన్షన్ అస్సలు పెట్టకపోవాడు మాకు. సో లాస్ట్ మీతో ఎప్పుడు? నాకు ఖాళీ 5 మినిట్స్ లో వస్తున్నాను పోయిండు అన్న. అంతే అంతే, ఖాళీ 5 మినిట్స్ లో వస్తున్నాను పోయిండు. మాతో ఘర్ మేరే ఆమె నక్కోజా మమ్మీకు దిగుతారే అన్నాడు. టీకే అన్న ఇట్లా మళ్ళీ 5-5 నిమిషాలనే కాల్ వచ్చింది అన్న. వాడు ఇట్లా పోయిండు, 5 నిమిషాలనే కాల్ వచ్చింది అన్నకి యాక్సిడెంట్ అంటే. నేను ఖాళీ చిన్న దెబ్బ ఆగింది కదా పోయి చూద్దామని పోయినా, భయ ఆంపించావంటే పోయినా. అక్కడ పోయి చూడగానే మొత్తం అది ట్రాలీ కింద ఎట్లా అయిందన్న. అంటే అన్న ఏంబడి ఎవరన్నా ఉండేనా? లేదు అన్న, అప్పుడు అంటే వాడు ఫోన్ ఎవరు చేశారు? అక్కడ ఒక పూర్వుడు ఉంటాడు చారగా బస్సులో పక్కన గల్లీలో అరుణ్ ఉంటాడు. అక్కడ కాల్ చేసి బ్యాగ్ బ్యాగ్ యాక్సిడెంట్ బ్యాగ్ ఆడిపేసి గిరిగా వెళ్తాం అవి ఉసుకు మేము తోడైపోతే మారలేగా నా బులికే జాగ్రత్త చెల్లెతే. ఓకే, అవి ఎక్కిదాం ఫిర్ ఫోన్ అవుతా మీకు అసలు బాయస ట్రాలీ కింద చాయ్ వెళ్తా బాగా జబ్బు గాడి బిటాకే మీకు లీచల్ అవుతుంది. ఓకే, సో అంటే అన్నకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటే ఫ్రెండ్స్ సర్కిల్? దుష్మన బోతే బాస్కే బో దుష్మన వస్కే ఇస్కే వయసు బదులా మురా భయ్యాన్ని అవుతా మీరా బాయ్ సుప్సే కాసి పోయి సాపే బోల్తా మీరా బాయ్ మీడియా వాళ్ళు కొంబి ఈ లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుకున్నది నాచారు కుజుబిన ఎక్కడనాచారు పోతూ ఎగ బోల్తే మేర దిల్ తుడిగా పోయా పోతుంది. మరి మీరు రియాక్షన్ లేనా భయా పోలీస్ వాళ్ళతో లేనా రియాక్షన్ ఈ సబూత్ మీరు అబ్బాయిగా నా మీద ఖరాబ్ కర్రే నా ఓ పురా భారానా భయా మాతో ఎగిచ్చారు వరకు జీవిరా మీటా అక్క మీరక్క ఆడు అంతా బ్యాడ్ నేమ్ ఎందుకు వస్తుంది అన్న.
మొత్తం నిజం బయటికి రావాలి. ఇప్పుడు మేము ఎవరి మీద మాకు ఇది లేదు, యాక్సిడెంట్లనే పోయిందని మేము అనుకుంటున్నాం, అవన్నీ నిజం బయటికి రావాలి. మా తమ్ముడు పేరు బదలం కావద్దు. సో మీకు న్యాయం జరగాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ మేము కూడా కోరుకుంటాం, న్యాయం జరగాలి. సో వీళ్ళతో మాట్లాడినాక అంటే వీళ్ళని ఎక్కువ నేను మాట్లాడించలేను, ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ అమ్మని చూసుకోవాలి, ఇప్పుడు బ్రదర్ కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన ఏడుస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు వచ్చిన నెగిటివ్ ఏముందో దాన్ని కొంతమంది ఆపేస్తే కొంచెం బెటర్ అనుకుంటున్నా. అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం మంచి మాట్లాడాలి, కానీ చనిపోయిన వాళ్ళ గురించి బ్యాడ్ మాట్లాడితే అది మంచిది కాదు. సో అందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.